మనం పిల్లల్ని దిక్కుమారినటువంటి బొట్టు పెట్టుకుంటే తప్పు, గాజులు పెట్టుకుంటే తప్పు. గాజులు పగలగొట్టుకుని పువ్వుల అవతల పారేసి బొట్టు చించుకుని వైద్యీయ వేషాలతో వచ్చి పాఠాలు చెప్పండి అని శాసిస్తున్న కిరస్థాయి బళ్ళల్లో పిల్లల్ని చేర్చకుండా ఉండగలుగుతున్నామా మనం? ఎవరిని అడగండి, ఎవరిని అడగాలి, ఎవరిని నిందించాలి? మతం మారుస్తున్న వాళ్ళనా? నేను మారిపోతున్నా. ఏ ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళ మనవల చేత చక్కగా తెలుగులో మాట్లాడించగలరా? మాట్లాడించలేము. ఏ దౌర్భాగ్యం, ఈ దేశంలోని 150 కోట్ల మందిని ఆంగ్లం మాట్లాడకపోతే ఊపిరి ఆడదు అనే భావానికి లోని చేసింది ఈరోజు కూడా. ఏమైనా మాట్లాడితే మాధ్యమం ఉండాలి కదండి. ఏ ఈ దేశాన్ని కలపడానికి ఈ భాషలన్నిటికీ మాతృకైన సంస్కృతం మాధ్యమం ఉండకూడదా? ఆ దిశగా మనం ప్రయత్నం చేయకూడదా? మన పిల్లలకి మనం శబ్దమంజరి నేర్పకూడదా? తప్ప అమెరికాలో వెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి దూరమై ఏం పోగొట్టుకున్నారో గుర్తించిన తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పంచలు కట్టుకుని ఆ డ్రెస్సులు వేసుకుని మనబడి అని పేరు పెట్టి కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ దాకా మొత్తం మనబడి అనే పేరుతోటి అక్కడ పిల్లలందరికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు నేర్పుతున్నారు. ఏ అది మనం చేయలేమా?